ఇలాంటి న్యూ వీడియోస్ కోసం కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ ఉండటం లేదు. సో ఇంతకుముందు నేను దీని గురించి మన దాంట్లో ఉండేటువంటి యాప్స్ ఎలా మన బ్యాటరీని పాడు చేస్తాయి అన్నది కూడా చెప్పాను. అలాగే కాకుండా ఏంటంటే ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఏమవుతుందంటే మన మొబైల్ బ్యాటరీ అనేది తొందరగా ఛార్జింగ్ ఎక్కువపోవటం, సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే లైఫ్ అయిపోవటం లేదంటే ఫాస్ట్గా ఛార్జింగ్ దిగిపోవటం. సో అలాంటి వాటిని మనం ఏంటంటే ఒక చిన్న యాప్ ద్వారా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో దీని గురించి చెప్పే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కనీసం మీ ఫ్రెండ్స్తో ఒక్కరితోనైనా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే మమ్మల్ని సపోర్ట్ చేసినట్టు కాబట్టి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీనికోసం ఏం లేదు, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అది ఓకే కొట్టిన తర్వాత మీ మొబైల్ ఏంటంటే టోటల్గా స్విచ్ ఆఫ్ అవుతుంది. అయిన తర్వాత 100% వరకు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అడ్వాన్స్డ్ బ్యాటరీ క్యాలిబ్రేటర్ అని చెప్పి మీకు ఒక యాప్ దొరుకుతుంది, ఓకేనా? అది మనకి ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంది. సో మీరు ఏం చేస్తారంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ క్యాలిబ్రేట్ నౌ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకేం చెబుతుందంటే ఇది ఒకసారి ఇది కొట్టిన తర్వాత, ఇది ఫినిష్ అయిన తర్వాత, బ్యాటరీ పవర్ ఆఫ్ అయిన తర్వాత 100% వరకు, అంటే ఫుల్ ఛార్జ్ అయ్యే వరకు మీరు ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ మాత్రమే మీరు ఆన్ చేయాలి, ఓకేనా? ఇలా చేయడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం మీ మొబైల్ బ్యాటరీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఉంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఛార్జింగ్ ఎక్కకపోయినా, సో ఇలాంటి వాటన్నిటికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.